హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని తెలంగాణకు సంబంధించిన జియోగ్రఫీ బిట్స్ నేర్చుకుందాం. ఈ బిట్స్ వచ్చేసి మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ ఎనీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. ఫస్ట్, తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో ఏమని పేర్కొంటారు? తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో ఏమని పేర్కొంటారు? దక్షిణాపదం. దక్షిణాపదం, దక్షిణాపదం అంటే ఏ ప్రాంతం? దక్షిణాపదం అంటే ఏ ప్రాంతం? నర్మదా తుంగభద్ర మధ్య గల ప్రాంతాన్ని దక్షిణాపదం అంటారండి. దక్షిణాపదం అంటే ఏమిటి? దక్షిణాపదం అంటే ఏమిటి అంటే దాని యొక్క అర్థం దక్షిణ భారతదేశానికి దారి అని అర్థం అండి. దాన్ని దక్షిణాపదం అంటారు. ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న గోళార్థం ఏమిటి? ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న గోళార్థం ఉత్తరార్ధగోళం. ఉత్తరార్ధగోళం. ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతం ఏమిటి? ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతం ఏమిటి? దక్షిణాసియా ప్రాంతం. ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా ప్రాంతం అంటారండి. ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న భారత ప్రాంతం ఏమిటి? ఉనికిరీత్యా తెలంగాణ ఉన్న భారత ప్రాంతం దక్షిణ భారతదేశం. ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్న పీఠభూమి ఏది? ఉనికిరీత్యా తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్న పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ ఆకాంక్షల మధ్య విస్తరించి ఉంది? తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ ఆకాంక్షల మధ్య విస్తరించి ఉంది? సో తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 15 ఆకాంక్షల మధ్య విస్తరించి ఉందండి. భారత సమాఖ్యలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? భారత సమాఖ్యలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది? 29వ రాష్ట్రం అండి. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఎంత? తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 112,077 చదరపు కిలోమీటర్లండి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత? దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత? 3.41% అండి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం ఎంత? దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 12. అడవుల పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? సో అడవుల పరంగా తెలంగాణ వచ్చేసి 12th పొజిషన్లో ఉందండి. అక్షరాస్యత పరంగా తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉంది? సో అక్షరాస్యత పరంగా అంటే లిటరసీ రేట్, సో తెలంగాణ వచ్చేసి 28th పొజిషన్లో ఉందండి. భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏమిటి? భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏమిటి? సో సరిహద్దు చుట్టూ సముద్ర తీరం లేకుండా భూభాగమే ఉన్న ప్రాంతాన్ని భూపరివేష్టిత రాష్ట్రం అంటారు. సరిహద్దు చుట్టూ సముద్ర తీరం లేకుండా భూభాగమే ఉన్న ప్రాంతాన్ని భూపరివేష్టిత ప్రాంతం అంటారు. తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం ఎంత? తెలంగాణలో గ్రామీణ జనాభా శాతం 61.12% అండి. తెలంగాణలో పట్టణ జనాభా శాతం ఎంత? తెలంగాణలో పట్టణ జనాభా శాతం 38.88%. 2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల శాతం ఎంత? 2001-11 మధ్య రాష్ట్రంలో జనాభా పెరుగుదల శాతం 13.58%. 2001-2011 మధ్య రాష్ట్రంలో పట్టణ జనాభా పెరుగుదల శాతం ఎంత? 38.12%. జనాభా పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా ఏది? జనాభా పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా రాజన్న సిరిసిల్ల. జనాభా పరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది? జనాభా పరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లా హైదరాబాద్ అండి. వైశాల్యం పరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది?
వైశాల్యం పరంగా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది? భద్రాద్రి కొత్తగూడెం. వైశాల్యం పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా ఏది? వైశాల్యం పరంగా రాష్ట్రంలో చిన్న జిల్లా హైదరాబాద్. తెలంగాణ పశ్చిమం వైపు ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది? తెలంగాణ పశ్చిమం వైపు ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నది? కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు ఉందండి తెలంగాణ పశ్చిమం వైపు. నెక్స్ట్, తెలంగాణ ఉత్తర వాయవ్యం వైపు ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్నది? మహారాష్ట్రతో అండి. తెలంగాణ ఈశాన్యం వైపు ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్నది? తెలంగాణ ఈశాన్యం వైపు ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఛత్తీస్గఢ్. తెలంగాణ తూర్పు ఆగ్నేయం వైపు ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్నది? తెలంగాణ తూర్పు ఆగ్నేయం వైపు ఏ రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉన్నది? ఆంధ్రప్రదేశ్. ఛత్తీస్గఢ్తో తెలంగాణలో ఎన్ని జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? సో ఛత్తీస్గఢ్ స్టేట్తో తెలంగాణలో ఎన్ని జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? 2 డిస్ట్రిక్ట్స్ అండి. అవి వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లి మరియు భద్రాద్రి కొత్తగూడెం. ఈ 2 జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దును కలిగి ఉన్నాయండి. మహారాష్ట్రతో తెలంగాణలో ఎన్ని జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? మహారాష్ట్రతో తెలంగాణలో మొత్తం 6 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణలో ఎన్ని జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి? సో ఆంధ్రప్రదేశ్తో తెలంగాణలో మొత్తం 7 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయండి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ తెలంగాణ జాగ్రఫీ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుపుతాం.